Now, let us see the polygons by using general, describe, and inscribe methods. How to draw a pentagon by using general method. So here the question is given, draw a pentagon by using general method with the 28 mm side. So this is the general method. So by using this method, you can draw any type of polygon. So before going to that, so initially you have to take the length of side 28 mm. Manu starting 28 mm theesukovali. So what 28 ichchadu kabatti ma side theesukuntam, same adhe vidhanga B nunchi kuda C varaku same height theesukuntam. Next em cheyalante point A ni point C ni join chestam. Next join chesina tarvata point B nunchi A ni C ni kalupthu aa quadrant ki istam. Okay, ippudu em cheyalante ee AB yokka length ni manam bisect cheyali. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏం చేయాలంటే ఏ నుంచి మోర్ దెన్ హాఫ్ రేడియస్ తీసుకొని, అంటే 14 కంటే ఎక్కువ, 16 కానీ 18 కానీ ఎంత మంది తీసుకొని పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు, అదే రేడియస్ తోటి బి నుంచి పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు, అప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ మనం జాయిన్ చేసుకుంటూ అలా పైకి వెళ్ళిపోవాలి. సో అది కరెక్ట్గా ఈ లైన్ సెంటర్ గుండా పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది కరెక్ట్గా ఆ యొక్క వెర్టికల్ లైన్ ఇక్కడ కట్ చేస్తే దాని పేరు 4, ఇక్కడ కట్ చేస్తే దాని పేరు 6. ఇప్పుడు మనకి సెంటర్ 5 కావాలి, ఎందుకంటే మనం పెంటగాన్ గీయాలి కాబట్టి సెంటర్ 5 కావాలి. సో ఏని బిని ఎలాగైతే బైసెక్ట్ చేసామో 4ని 6ని కూడా అదేవిధంగా మనం బైసెక్ట్ చేయాలి. సేమ్ అదేవిధంగా 4 నుంచి మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఇటు ఒక ఆర్కు ఇటు ఒక ఆర్కు, అదేవిధంగా 6 నుంచి ఇటు ఒక ఆర్కు ఇటు ఒక ఆర్కు, రెండు జాయిన్ చేస్తే నీకు సెంటర్ 5 వస్తుంది. ఇప్పుడు నీకు పెంటగాన్ కావాలి కాబట్టి 5ని సెంటర్గా తీసుకొని ఫ్రమ్ పాయింట్ ఏ, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ 5 రేడియస్, 5 అనేది సెంటర్. సో ఏ గుండా అలా సర్కిల్ డ్రా చేస్తాం. సర్కిల్ డ్రా చేశాక సార్ ఎగ్జామ్ ఇది, దిస్ ఇస్ ద సర్కిల్. ఇప్పుడు ఏబి అనేది లెంత్ ఆఫ్ సైడ్ కాబట్టి ఏబి తీసుకొని ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆర్కు కట్ చేస్తాం సేమ్ ఏబి రేడియస్తో. అదే సర్కిల్ ఆ సర్కిల్ మీద కట్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకొక రేడియస్, ఇక్కడ నుంచి ఇంకొక రేడియస్, అలాగే ఫైనల్ కట్ చేస్తే వచ్చిన అన్నింటిని జాగ్రత్తగా జాయిన్ చేస్తే నీకు పెంటగన్ రావడం జరుగుతుంది. ఒకవేళ నీకు ఎగ్జాగన్ కావాలనుకోండి సేమ్ సెంటర్ 6 తీసుకుంటాం, అగైన్ సర్కిల్ డ్రా చేస్తాం, అది ఈ సర్కిల్ సెకండ్ నెక్స్ట్ సర్కిల్. ఓకే, ఇప్పుడు సెంటర్ 6 నుంచి ఏం చేస్తామంటే సర్కిల్ డ్రా చేస్తాం కదా, ఇప్పుడు అగైన్ మళ్ళీ ఏబి నుంచి తీసుకొని బి నుంచి ఈ యొక్క సర్కిల్ పైన ఆర్క్ కట్ చేస్తాం, 1, 2, 3, 4, 5. సో ఫైనల్గా అన్ని జాయిన్ చేస్తే నీకు ఫైనల్గా ఇలా షేప్ వస్తుంది. అంటే ఈ మెథడ్లో మనం ఎన్నైనా గీసుకోవచ్చు, కానీ ఎగ్జామ్లో ఏదో ఒకటి కానీ రెండు కూడా అడుగుతారు, మాక్సిమం ఒకటి అడుగుతాడు, లేదంటే రెండు అడుగుతారు, కొంచెం పెంటగాన్ ఎగ్జామ్ కలిపి ఇవ్వమంటాడు, లేకపోతే ఓన్లీ పెంటగాన్ అడుగుతాడు. ఇక్కడ స్కేర్ కూడా గీస్తాం, స్కేర్ కావాలంటే 4. ఒకరు ఇదే క్వశ్చన్కి నీకు 7 హెప్టాగాన్ కావాలంటే సెంటర్ 7 యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఈజ్ ద ఫైనల్ మెథడ్. ఓకే, దేనికైనా సేమ్ ప్రొసీజర్. బై యూజింగ్ ద జనరల్ మెథడ్ యూ కెన్ డ్రా ద వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిగన్స్ లైక్ దిస్. ఓకే, ఇన్స్క్రైబింగ్ మెథడ్. ఓకే, క్వశ్చన్ చూడండి ఏమంటాడు, ఇన్స్క్రైబింగ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ సైడ్స్ లెటస్ ఏ పెంటగన్స్ ఏ 5 పార్ట్స్ ఆఫ్ ఏ 80 mm డయామీటర్. సో దీనిలో ఈ మెథడ్ మనం నేర్చుకుంటే ఈ మెథడ్ ద్వారా సేమ్ ప్రొసీజర్ తోటి మనం ఏ పాలిగన్ అయినా గీయొచ్చు. ఇక్కడ మనం పెంటగన్ గీస్తున్నాం, మనం ఎక్సాగన్ గీయొచ్చు, ఆక్టాగన్ గీయొచ్చు, ఏదైనా గీసుకోవచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్కి పెంటగన్ గీస్తున్నాం. ఓకే, సో ఇది ఏం చేస్తామంటే ఏమన్నాడు, 80 mm డయామీటర్ ఇచ్చాడు. 80 కదా, 100 ఇవ్వచ్చు, 120 ఎంత ఇవ్వచ్చు. సో డయామీటర్ ఎంత ఇస్తాడో దాంతో ఏం చేస్తాం, ముందు ఒక సర్కిల్ తీసుకుంటాం. సర్కిల్ డయామీటర్ ఎంత ఇది, సర్కిల్ డయామీటర్ మొత్తం 80 mm, అంటే రెడీస్ 40, రెడీస్ 40 డయామీటర్ 80 సర్కిల్ గీస్తాం. గీసే ఏం చేస్తాము, ఈ సెంటర్ పాయింట్ తీసుకొని సెంటర్ నుంచి అలా జాయిన్ చేస్తాం, ఇది ఏ వస్తుంది ఇది బి వస్తుంది. ఓకే, సో ఏ కామా బి వచ్చాయి, రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి పెంటగన్ కావాలి కాబట్టి పెంటగన్కి 5 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క లైన్ని మనం 5 ఈక్వల్ డివిజన్ చేయాలి. ఒకవేళ ఎగ్జాగన్ కావాలంటే అదే లైన్ని 6 డివిజన్ చేస్తాం, ఆఫ్టర్ కావాలంటే ఇదే లైన్ని 8 డివిజన్ చేస్తాం. ఓకేనమ్మా, సో ఇక్కడ పెంటగన్ కాబట్టి ఏం చేస్తాం, దీన్ని మనం 5 డివిజన్ చేద్దాం. సో సింపుల్గా మనం తీసుకురా లైన్ డివిజన్ మెథడ్. సో లెట్ అస్ టేక్ 5 సెంటీమీటర్స్, దీన్ని 5 డివిజన్ చేసి మన యాంగిల్ వెళ్తే వస్తాయి కదా ఫైనల్గా, దీన్ని మనం 5 పార్ట్స్ చేస్తాం కదా సార్, స్టార్టింగ్ 0, 1, 2, 3, 4, 5 అలా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయాలంటే ఏ నుంచి బి నుంచి తీసుకొని సేమ్ డయామీటర్ తోటి ఏ నుంచి పైన ఒక ఆర్కు బి నుంచి పైన ఒక ఆర్కు. ఓకేనా, సేమ్ డయామీ ఎంత ఉంటే అంత, అది 80 కూడా 80, 100 అయితే 100, అలాగా పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు గీస్తాం. ఇప్పుడు ఏం చేస్తావు, రెండు చేస్తే ఒక పాయింట్ వస్తుంది కదా, దాని పేరు పి. ఈ పాయింట్ పిని ఇక్కడ పాయింట్ 2 గుండా అలా ఎక్స్టెండ్ చేసేయాలి. ఏంటి, పాయింట్ పిని పాయింట్ 2 గుండా ఎక్స్టెండ్ చేసేయాలి, కట్ చేస్తే ఈ సర్కిల్ ని దాని పేరు సి. ఇప్పుడు ఏం చేస్తావు, ఏని సిని జాయిన్ చేయండి. ఇప్పుడు ఏసీ ఇస్ ద లెంత్ ఆఫ్ ద సైడ్. మనం ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే ఏబి ఇస్ ద లెంత్ ఆఫ్ సైడ్, కానీ ఇక్కడ ఈ ఇన్స్క్రైబింగ్ మొత్తం ఏసీ ఇస్ ద
లెంత్ ఆఫ్ సైడ్ అంటే మనం ఏసీని లెంత్ ఆఫ్ తర్వాత మాట్లాడదు. ఏసీ అంటే ఇక్కడ ఏంటి లెంత్ ఆఫ్ సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఏసీని ఏం చేయాలి మనం సేమ్ రేడియస్ తోటి ఆ సర్కిల్ పైన సి నుంచి ఒక ఆర్క్ డి వస్తుంది, డి నుంచి ఒక ఆర్క్ ఈ వస్తుంది, ఏం చేస్తే ఎఫ్. అలా అన్ని పాయింట్ జాగ్రత్తగా కలిపిస్తే మనకి ఏమవుతుంది పెంటగన్ వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ ఇదే క్వశ్చన్ ఒక మోడల్ చూద్దాం మనం. సేమ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, డ్రా ఏ ఎగ్జాగన్ విత్ 100 mm డయామీటర్ బై యూజింగ్ ద ఇన్స్క్రైబ్ మెథడ్. ఇన్స్క్రైబ్ సేమ్ మెథడ్. క్వశ్చన్ అలాగే అవ్వచ్చు ఇలాగే అవ్వచ్చు. మా ఇంటి ఇన్స్క్రైబ్ ఏంటి, సారీ సేమ్ మెథడ్ ఏం చేస్తాం, ఎంత డయామీటర్ 100. ఫ్రీ చేస్తాం 100 తోటి, 100 డయామీటర్ అంటే 50 radius. సో 50 radius ఏం చేస్తాం మనం, 50 radius తోటి సర్కిల్ గీస్తే అది 100 diameter అవుతుంది కదా. మనకి కావాల్సింది ఎగ్జాగన్ కదా, సో ఎగ్జాగన్ కాబట్టి ఏం చేస్తాం దీన్ని 6 equal parts చేస్తాం. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి లైన్, ముందు లైన్ తీసుకో, ఏబి లైన్ తీసుకొని దాన్ని కరెక్ట్గా ఇక్కడ టేక్ 6 centimeters, ఆ 60 mm తీసుకొని 6 parts చేసి మనం తీసుకొస్తే 1 2 3 4 5 6 అయిపోయింది కదా. సేమ్ దానిలో యాస్టేజ్ మళ్ళా ఏ నుంచి బీకి ఎంత ఉందో, ఎంత 100 diameter కదా, ఆ 100 తీసుకుని ఏ నుంచి పైన కార్కు, పైన కార్కు. సో రెండు కలిస్తే ఒక పాయింట్ వస్తుంది, దాని పేరు పి. ఆ పాయింట్ పిని 0.2 ఉండే, దేనికైనా 0.2 ఉండే, ఒక్కడ చేంజ్ ఏమవుద్ది, 6 అయితే 6 చేస్తాం, 8 అయితే 8 divisions చేస్తాం. అలా రెండు జాయిన్ చేస్తే కట్టిస్తే ఏమవుద్ది నీకు సి, అంటే ఇక్కడ కట్టి సి వస్తుంది కదా. ఏసీ ఇస్ ద లెంత్ ఆఫ్ సైడ్, సేమ్ ఇది తీసుకున్నాం ఏసీ నుంచి కట్ చేస్తే డి వస్తుంది, అలాగా ఫైనల్ షేప్ వస్తుంది. ఓకేనా? ఎన్ డౌట్స్? థ్యాంక్ యూ. మెథడ్ అన్నా సర్కమ్ స్క్వేర్ మెథడ్ అన్నా నెక్స్ట్ సూపర్ స్క్వేర్ అన్నా అన్నిటికీ ఒకటే పేరు. కొన్నిసారి ఎగ్జామ్లో ఇలా ఇస్తారు, కొన్నిసారి ఇలా ఇస్తారు. దీనికి ఏం చేస్తామంటే మొత్తం సింపుల్గా అంటే యాంగిల్ మెథడ్ అంటారు సింపుల్గా. అమ్మా ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇదేంటి క్వశ్చన్, రెగ్యులర్ ఎగ్జాగన్. ఎగ్జాగన్ అంటే ఎంత, 6 parts ఉంటాయి. మన టోటల్ యాంగిల్ ఎంత, 360/6, ఎంత వస్తుంది 60 degrees వస్తుంది. ఓకేనమ్మా? సో అలా వస్తుంది కాబట్టి 60 degrees మనం అలా తీసుకుని ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ స్టేక్ ఇస్తాం. ఓకేనా? అదే క్వశ్చన్ ఏమంటాడు, డిస్క్రైబ్ ఏ రెగ్యులర్ ఎగ్జామ్ విత్ 1 side ఈస్ వెట్రికల్ విత్ 80 mm డయామీటర్. పేన సింపుల్, 80 mm డయామీటర్ అంటే ఎంత, 40 radius తోటి మనం సైకిల్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ 1 side ఈస్ వెట్రికల్ అన్నారు కాబట్టి మనం 1 side వెట్రికలంటే మనం యూనిట్ టేక్ దాం హారిజాంటల్ లైన్. ఓకేనా? ఒక సైడ్ వెట్రికల్ కావాలంటే ఇది చుడుగా ఉంది కదా, ఇది వెట్రికల్ గా ఉంది, ఇది వెట్రికల్ గా ఉంది. ఓకేనా? ఎగ్జాగన్ మనకి హారిజాంటల్ కూడా ఉంటాయి ఎగ్జాగన్స్. ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇలా చూస్తే ఏమవుతుంది ఇక్కడ ఇలా ఉంది, ఎలా ఉంది క్వశ్చన్, ఇదే క్వశ్చన్ ఎలా ఉంది, ఇది హారిజాంటల్ గా ఉంటుంది. ఓకేనా? అక్కడ వెట్రికల్ కాదు వేస్తాం ఇలాగ వెట్టుకంటే ఇది ఇదేంటంటే ఇది ఇది హారిజాంటల్ గా ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఇది ఇది వెట్రికల్ గా ఉంది. ఓకేనా? సో 1 side ఈజ్ వెట్రికల్ అంటే మనం హారిజాంటల్ తీసుకోవాలి. 1 side ఈజ్ హారిజాంటల్ అనుకోండి మనం వెట్రికల్ అని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ప్రొసీజర్, దానికి యాంగిల్ 60A, దీనికి యాంగిల్ 60A. ఇప్పుడు ఏంటి, 1 side పెట్టుకోవాలి కాబట్టి ఏం చేస్తాం మనం, ఆర్జెంట్ యాక్స్ తీసుకుని ఇట్ కంపల్ పొట్టకు పెడతాం, అలాగా పొట్టకు క్లాప్ పెట్టి ఏం చేస్తాం 60 యాంగిల్ 60 యాంగిల్ తీసుకుంటాం. ఓకేనా? అది చేస్తాం ఇక్కడ నుంచి అలా జాయిన్ చేస్తావు, ఇటు కూడా ఏం చేస్తాం 60 అలా జాయిన్ చేస్తావు, ఇక్కడ కట్ అవుతుంది ఇక్కడ కట్ అవుతుంది. ఓకేనమ్మా? సర్కిల్ కట్ అవుతుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే అది ఎందుకు అమ్మా పొట్టాడు, అది కరెక్ట్ ఏం చేస్తాం దీనికి కరెక్ట్గా పెడతాం, ఇలా పెట్టి దీనికి టాంజెంట్స్ గీస్తాం అమ్మా. అది దానికి ఏం చేయాలి, ఇలా ఉంది కదా, ఇలా పెడితే ఒక లైన్ మీద ఫిక్స్ చేసిన అనుకోని ఇలా వస్తుంది, ఇలాగా ఫస్ట్ ఇలా గీస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కావాలి టాంజెంట్ దీనికి, ఇలా ఒక లైను ఆ లైన్ పైన ఇంకో లైన్, అలా ప్రతి దానికి మనం ఏం చేయాలి, డ్రాఫ్ట్ తీసుకుంటారు మీరు, చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే దీనికి కావాలంటే కిందకు ఒకటి పైకి ఒకటి, అలా దీనికి కావాలంటే సేమ్ సేమ్ అన్నిటి కూడా అలాగే మనం టాంజెంట్ గీస్తాం. కొన్ని ఎక్స్టెంట్ అవుతాయి, జాగ్రత్తగా మనసు అయిపోయి ఏం చేస్తాను, జాగ్రత్తగా జాయిన్ చేస్తాం మనకి ఇలా వస్తుంది. ఏమైతే అంత, ఇది కూడా సేమ్ అంత, ఇదేం చేస్తాం, ఇదేంటి యాంగిల్, ఇది 60 ఇది 60 యాంగిల్. ఓకేనమ్మా? ఇది 60 ఇది 60. ఇక్కడ చేస్తాం స్టార్టింగ్ వెట్టుకు సేమ్, ఇక్కడ అంతా సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ డయామీటర్ తీసుకుంటాం, కానీ స్టార్టింగ్ వెట్టుకెళ్ళి తీసుకొని ఏం చేస్తాం, ఇటు 60 ఇటు 60. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఇంకా చెప్పాలంటే ఇది ఆ 60 ఇది ఏమవుతుంది యాంగిల్ 30. ఒకవేళ అలా తీసుకుని ఇబ్బంది ఎందుకు, అప్పుడు ఏం చేస్తావు ఇటు నుంచి 30 తీసుకుని ఏమవుతుంది, ఇది యాంగిల్ ఏమవుతుంది 60 అవుతుంది కదా, మొత్తం ఇది 60 60 కదా, అప్పుడు ఇక్కడ స్ట్రైట్గా అలా వచ్చి ఇక్కడ స్ట్రైట్గా అలా వచ్చేయండి. ఓకేనా? ఇదేంటి 1 side ఆర్జెంట్లు, ఇది ఈ 1 side వెట్టుకెళ్ళి, అందుకే వెట్టుకుని తీసుకుంటాం. అక్కడ సేమ్ 60 యాంగిల్ 60 యాంగిల్ తీసుకుంటాం, అలాగే 30 తీసుకోవచ్చు యాంగిల్, అలా స్ట్రైట్ కలిగిపో, అలాగే ఇలా వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్, మళ్ళీ దీని కూడా టాంజెంట్ వస్తుంది, దీని ఎంత కలిగిస్తాం, ఇప్పుడు ఉంది ఎలా గీసాం టాంజెంట్ లైన్, ఇలా పెట్టి గీసాం కదా టాంజెంట్ లైన్, ఇలాగ సేమ్ అలాగా యాక్షన్ చేస్తాం. ఇప్పుడు దీనికి కావాలి ఏం చేస్తాం టాంజెంట్ లైన్, ఇలా పెట్టి ఇలా గీసాం కదా, అలాగా సేమ్ ఇది కావాలంటే సేమ్ అండ్ సేమ్ దీని యాస్టేజ్ సేమ్ అదే విధంగా మొత్తం జాగ్రత్త కల్పిస్తే నీకు ఈ విధంగా పైన ఎక్స్ప్లెయిన్ వస్తుంది. ఇదే క్వశ్చన్ ఏమన్నా బ్రాంచ్ లేదు, ఓకే నోడండి నోడండి. సో ఇదే క్వశ్చన్ ఒకవేళ ఆఫ్ టైం అడిగిన అవసరం అమ్మా, ఇదే క్వశ్చన్ ఏమన్నాడు ఆఫ్ టైం అడిగితే సేమ్ క్వశ్చన్ ఎంత 360/8 కదా, ఎంత అంత 40 degrees.
ఓకే ఇదే క్వశ్చన్ కంటైనర్ అడిగితే 360 by 572 degrees వస్తుంది. ఓకే అలాగే ఒక్కొక్క దానికి యాంగిల్ పెట్టుకొని సేమ్ ప్రొసీజర్ చేస్తాం. ఓకేనమ్మా ఇప్పుడు అప్ అంటే 7/7 వస్తాం, ఎంత వస్తే అంత. ఇప్పుడు ఏంటి ఇది 45 కదా యాంగిల్, సేమ్ ఒక యాంగిల్ 45 తీసుకో, ఒక ఆజన్ తీసుకో. క్వశ్చన్ ఏం చేయాలి, 100తో సర్కిల్ గీసేస్తాం, సర్కిల్ గీసిన తర్వాత ఏం చేయాలి, ఒక లైన్ తీసుకొని ఎంత 45 45. ఓకే ఇది 45 నెక్స్ట్ ఆటోమేటిక్గా స్ట్రైట్గా లైన్ గీస్తాయి, అదే యాంగిల్ వెళ్ళిపోద్ది. ఇది 45 స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఇంకేముంది, ఇది గీసాం వెట్టికెళ్ళి గీసాం ఆర్జెంట్ గీసాం, ఫస్ట్ సర్కిల్ గీస్తావు ఆర్జెంట్ లైన్ వెట్టికెళ్ళలేను, నెక్స్ట్ చేస్తావు ఇటు నుంచి 45 యాంగిల్, ఇటు నుంచి 45 యాంగిల్, అలా వచ్చాను అలా వచ్చాను. ఇంకేముంది జాగ్రత్తగా సేమ్ ఇందాలాగే అలా పెట్టేం చేస్తావు, అలా పైకి వెళ్ళి ట్యాంజెంట్స్. సేమ్ ఇది కావాలంటే ఇలా పెట్టి డ్రాఫ్ట్ గీసుకోవాలి మీరు, ఒక స్కేల్ ఉంటే ఇంకో స్కేల్ ఉంటుంది కదా. అలాగే సేమ్ ఇది కావాలని చేస్తావు నువ్వు, ఇలా పెట్టి ఏం చేస్తావు తీసుకెళ్ళి ఇగో ఇలా కొట్టాలి, అలా ప్రతి దానికి గీసి జాగ్రత్త కల్పిస్తే నీకు విధంగా వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.